గుప్తా నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఇసుక సరఫరా అని ఒక ప్రైవేటు సంస్థకి ఇవ్వడం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎలా చూడాలి? దీన్ని ఒక ప్రయోగంగా చూడాలా, దీన్ని ఒక స్కామ్గా చూడాలా? వెంకటకృష్ణ గారు, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చాలా తెలివైన ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిది కూడా చాలా తెలివిగా ఏ రకంగా దోపిడీ చేసుకోవచ్చు, ఏ రకంగా ఆదాయం సంపాదించు అనేది వాళ్ళు చాలా బాగా కనుక్కున్నారు కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. నంబర్ వన్ ఏమంటే, మామూలుగా ఆదాయం రావడానికి మార్గాలు ఎక్కడెక్కడంటే, ప్రధానంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఆదాయం రావడానికి అవకాశం ఉంది. రెండోది కాంట్రాక్ట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టు, R&B, పంచాయతీరాజ్ ఇలాంటి కాంట్రాక్ట్ టెండర్స్ లో కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. నంబర్ 3 ఏదంటే, ఇసుకలో కూడా మంచి ఆదాయం ఉందనే విషయం తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి సిమెంట్ ఫ్యాక్టరీస్ లో వీటన్నిటి కూడా ఒక కేంద్రీకరించి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కింద తీసుకుని వచ్చి అక్కడ ఆదాయం సమకూర్చుకోవచ్చు అని. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇసుక విషయంలో గతంలో ఏ ప్రభుత్వానికి రాని యొక్క ఆలోచన వీళ్ళకి వచ్చింది. 13 జిల్లాల్లో కూడా మొత్తం కేంద్రీకరించి ఒకే సంస్థకి ఇవ్వడము, ఆ కాంట్రాక్ట్ కింద ఇవ్వడము. ఆ కాంట్రాక్ట్ ఎవరంటే, అయోధ్య రామ్ కి దానికి సంబంధించిన, అయోధ్య రామరెడ్డికి సంబంధించిన వాళ్ళ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తిని వాళ్ళతో ఇచ్చేసుకొని సంబంధం చేసుకొని మాట్లాడుకుని అదంతా కూడా వారు చేశారు. కానీ వారి దురదృష్టం ఏమంటే, 3,500 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇవ్వడంతో ఇవాళ ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అటు కాకుండా వేరే కొద్ది ప్రిస్టీజియస్ కంపెనీకి ఇచ్చింటే ఇవాళ ఇంత చర్చ కూడా జరిగి ఉండేది కాదు. కాబట్టి ఏమంటే, వాళ్ళకి స్పష్టంగా తెలుసు, ఇది గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతా ఉంది, అందులో వచ్చే ఇన్కమ్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఖాతాకు జమ చేయాలి, ఆయన తద్వారా ఆయన దాన్ని రేపొద్దున అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి. రామకృష్ణ గారు, ఇక్కడ ప్రెస్టీజియస్ కంపెనీనా లేకపోతే ఎత్తుపోయిన కంపెనీనా లేకపోతే దానికి మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, కానీ అసలు కంపెనీకి ఇవ్వడం ఏంటి సార్? కంపెనీకి ఇవ్వడం ఏంటి? ఇది ఇంత పెద్ద వ్యవస్థ, పైగా ప్రజలు తాగే లిక్కరే మేమే అమ్ముతాము, ప్రభుత్వమే అమ్ముతుందని చెప్పి లిక్కర్ షాపులు వీళ్ళు అమ్ముతూ, సహజ సిద్ధంగా వచ్చిన వనరుని ప్రభుత్వం చేయాల్సింది, ప్రత్యేకించి గ్రామ పంచాయతీల సంపది ఇది. గ్రామ పంచాయతీలు దాన్ని ఎవడికో కార్పొరేట్కి కట్టబెడతాను, వాడు మంచోడా చెడ్డోడా లాభాల్లో ఉన్నాడా నష్టాల్లో ఉన్నాడా పక్కన పెట్టండి. గత ప్రభుత్వం ఫ్రీగా ఇస్తానన్నప్పుడు అందరూ విరుచుకుపడ్డారు, దోచుకు తింటున్నారని. అఫ్కోర్స్ అప్పుడు అవినీతి జరగలేదని నేనే సర్టిఫికేట్ ఇవ్వడంలా, ఆ ఉచితంగా వచ్చి దొరికేదాన్ని కొంతమంది తీసుకెళ్ళి స్టాకులు పెట్టుకుని బ్లాక్లు అమ్ముకున్న జరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వమే ఆ రకమైన ఒక టోకున వ్యాపారం చేస్తుంది కదా, అది కదా మనం పాయింట్అవుట్ చేయాల్సింది రామకృష్ణ గారు. అదే వెంకటకృష్ణ గారు, అదే తెలివితేటలు అనేది. ఇదేమంటే, ఇప్పటికీ 4 సార్లు పాలసీ మార్చారు. పాలసీ ఎందుకు మారుస్తా ఉన్నారు, దానికి జవాబు లేదు. గతంలో ఉన్నటువంటి ఉచిత ఇసుక పాలసీని మేము కొత్త పాలసీ తెస్తామని చెప్పి ఆ కొత్త పాలసీ పదే పదే మారుస్తూ ఇప్పుడు ఈ దశగా చేర్చారనమాట. ఇవి ఇదే అదే విధంగా మద్యం విషయంలో కూడా నేను చెప్పగలను. మద్యపాన నిషేధం అని చెప్పి వారు చెప్పి మద్య నియంత్రణ చేస్తామని చెప్పి ఇవాళ ఏం చేశారు, మొత్తం తన సొంత బ్రాండ్లు పెట్టాడు. ప్రెసిడెంట్ మెడల్, తర్వాత స్పెషల్ స్టేటస్, గవర్నమెంట్ బంగ్లా అన్ని పెట్టి ఇవాళ మొత్తం దాని ద్వారా దాదాపు 200 కోట్ల రూపాయల సంపద ఆయనకు సమకూరుతా ఉంది. అదేవిధంగా ఇసుక ద్వారా కనీసం 1,000 కోట్లకు తక్కువ కాకుండా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ గా దీని ద్వారా ఆదాయం రావడానికి అవకాశం ఉంది, ఇది అందరికీ తెలిసిపోయింది. దీంతో పాటు సిమెంట్ కంపెనీల ద్వారా దాని రేటు పెంచుకోవడానికి అవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో నడవడానికి తయారు చేసి అక్కడ టోటల్ గా దాన్ని ఆయన నడిపించుకుంటాడు. తర్వాత కాంట్రాక్టులకు సంబంధించి కూడా ఏమంటే, మీకు తెలిసిందో లేదో కానీ కాంట్రాక్టులు దాంట్లో మొత్తం మిథున్ రెడ్డి మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి వాళ్ళిద్దరికి కూడా తండ్రి కొడుకులకి వాళ్ళు గతం నుంచి కూడా కాంట్రాక్టర్లు, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్డ్. కాబట్టి ఏమంటే, రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ కాంట్రాక్ట్ కావాలన్నా అది ఖచ్చితంగా మిథున్ రెడ్డి దగ్గర టిక్కు పడితే తప్ప ఇక్కడ ఆయన టెండర్ వేసుకోవడానికి అవకాశం లేదు. ఆయనకు తెలియకుండా ఎవరైనా టెండర్ వేసుకుంటే ఆ టెండరే అసలు ఉండదు, దానికి వాళ్ళు వచ్చినా కూడా ఆ వర్క్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏమంటే, రాష్ట్రంలో ఆదాయం ఎక్కడెక్కడ ఉంది అనేది వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి చాలా తెలివితేటలు అని ఎందుకంటా ఉన్నానంటే, ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇంతవరకు పుట్టలే. నీవు మద్యపాన నిషేధం అని, మద్యపాన నియంత్రణ అని, అసలు అది లేకుండా చేస్తానని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, ఆ పేరుతో మొత్తం తమ సొంత బ్రాండ్లు అమ్ముకుంటా ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంత తెలివితేటలతో
మద్యపాన నిషేధం గురించి ప్రచారం చేసి ఓట్లు పొంది అధికారానికి వచ్చి ఇవాళ నియంత్రణ చేస్తామని చెప్పి తర్వాత ఇవాళ సొంత బ్రాండ్లు అమ్ముకున్న వాడిని ఎక్కడైనా ప్రపంచంలో చూసావా? మద్యపాన నియంత్రణ చేస్తామనేది వాళ్లే, నిషేధం పెడతామనేది వాళ్లే, తాగుబోతున్న దాన్ని తగ్గిస్తామనేది వాళ్లే, తర్వాత సొంత బ్రాండ్లు అమ్మేది వాళ్ళే, ఆ బ్రాండ్ కనిపెట్టేది వాళ్ళు. అదేవిధంగా ఇసుక మామూలుగా దొరికేదాన్ని దొరకకుండా చేసి ఇంతవరకు జనాన్ని సతాయించి అసలు లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వినియోగదారులు ఇబ్బంది పెట్టి ఇప్పుడు తీరా ఇప్పుడేమంటే ఇప్పుడు మళ్ళీ మా కంపెనీ వస్తుంది మా కంపెనీ వాడే అంత మీకు ఇసుకిస్తాడు అంటాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దొరకదా? ఇసుక ఎక్కడ? ప్రభుత్వమే ఇంటర్నెట్ లో బుక్ చేసుకోండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఎడ్ల బండిలో తీసుకెళ్ళండి, ట్రాక్టర్లో తీసుకెళ్ళండి, లారీలో తీసుకోండి, ఇదిగో లారీలు కొనుక్కోండి, లోన్లు ఇస్తాం, లారీలకి కాపునేస్తాం కింద ఇస్తాం, ఆనేస్తాం కింద ఇస్తామని చెప్పి సవా లక్ష చెప్పి వాళ్ళేమో లారీలు కొనుక్కుని ఉంటారు, వీళ్ళేమో ఎడ్లు కొనుక్కుని ఉంటారు, ఎడ్ల బళ్ళు కొనుక్కుని ఉంటారు. తీరా చూస్తే ఆ రోజు ఇంటర్నెట్లో అంటే అట్లా తెరిచి ఇట్లా మూసేస్తే 1 మినిట్లోనే అయిపోయిందని చెప్పేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ రమ్మని. ఇవన్నీ చూసాం కదా మనం. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రైవేట్ వాడికి ఇచ్చిన తర్వాత ఈ లారీలు ఏం కావాలా, ఈ టిప్పర్లు ఏం కావాలి, ఈ ట్రాక్టర్లు ఏం కావాలి? రామకృష్ణ గారు, వెంకటకృష్ణుడు, వాళ్ళదంతా ఒక్కటే. వాళ్ళు ఏమంటే ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేయడము, ప్రాబ్లం క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి ఆదాయాన్ని ఎట్లా పొందాలి, ఆదాయం సమకూర్చుకోవడానికి మళ్ళీ కొత్త మార్గాలు. ఇప్పుడు లేకపోతే ఇసుక పాలసీ 4 సార్లు మార్చాల్సిన అవసరం ఉందా? అంతకుముందు ఉన్న పాలసీలో వచ్చిన ఇబ్బంది ఏమిటి? అంతకుముందు పాలసీలో ఇబ్బందులు ఉన్నాయని ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఎవరు కంప్లైంట్ చేయలే. కానీ ఏమి, వీళ్ళకి ఆదాయం కావాలి. వీళ్ళకు నాకు తెలిసినంత వరకు ఒక గతంలో మంత్రిగా ఉండి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ప్రతిరోజు 2 లక్షల రూపాయలు ఇసుక నుంచి ఆదాయం వస్తా ఉందంటే ఎంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని వీళ్ళు సమకూర్చుకుంటా ఉన్నారో అర్థమవుతా ఉంది. ఇప్పుడేమంటే దాన్ని అన్ని కూడా సెంట్రలైజ్ చేయాలి. ఇప్పుడేమంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఎవడు ఇసుక అమ్ముకోవడానికి లేదు, ఒక బ్రాంది బాటిల్ అమ్ముకోవడానికి లేదు, తర్వాత ఎవడైనా సిమెంట్ బస్తా అమ్ముకోవడానికి లేదు. అమ్ముకోవడానికి కాదు, తాగడానికి లేదు, కట్టుకోవడానికి లేదు ఖచ్చితంగా. తర్వాత చివరికి టెండర్ వేసుకోవడానికి లేదు. ఎంత రెప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా సరే, లేదా ఏ ఒక R&B టెండర్ కానీ, ఒక పంచాయతీరాజ్ టెండర్ కానీ, ఒక ఇరిగేషన్, నాకు అర్థం కావట్లేదు కానీ రామకృష్ణ గారు ఒక్క నిమిషం.